ఈ రాష్ట్రంలో ఈఎస్ఐకి సంబంధించి మెడిసిన్స్ కొనుగోలులో అవకతవకలు జరిగాయని స్కామ్ జరిగినటువంటి దాని మీదను ఏసీబీ అధికారులకు లభ్యమైనటువంటి ఆధారాలతో గౌరవ శాసనసభ్యులు కింజరాపు అచ్చెన్నాయుడు గారు టెక్కలి శాసనసభ్యులు అరెస్ట్ చేయటం జరిగింది. అయితే చాలామంది దాని మీదను ప్రొసీజర్స్ అబ్జర్వ్ చేయలేదని, మరికొంతమంది స్పీకర్ గారికి సమాచారం ఇవ్వలేదని, నిన్న ఈరోజు కొన్ని కొన్ని వార్తలు వచ్చిన మీదట ఈ మీడియా ముందు అటెండ్ అవటం జరిగింది. చాలా స్పష్టంగా మొట్టమొదట మెసేజ్, డ్యూరింగ్ ది కోర్స్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఆన్ 12/6/2020 ఎట్ అబౌట్ 7:20 అవర్స్ అట్ నిమ్మాడ విలేజ్ కోటబొమ్మాలి మండల్ శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ శ్రీ కింజరపు అచ్చెన్నాయుడు హానరబుల్ ఎమ్మెల్యే టెక్కలి అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీ అండ్ ఎక్స్ మినిస్టర్ ఫర్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ వాజ్ అరెస్టెడ్ ఇన్ ఏ కేస్ క్రైమ్ నెంబర్ 4/RCO/CIU/ACB/2020 బై యుఎస్ 13(1)(CD)R/W/13(2) of PC Act 1988 అండ్ 13(1)(A)R/W/13(2) of PC Amendment Act 2018 Section 408, 420, 120 BIPC of ACB/CIU/AP. ఈ సెక్షన్స్ కింద వాళ్ళు కేసు పెట్టడం జరిగింది. విజయవాడ ఇన్ ఈఎస్ఐ ఐఎంఎస్ స్కామ్ కేస్ హానరబుల్ ఎమ్మెల్యే ఈజ్ బీయింగ్ ప్రొడ్యూస్డ్ బిఫోర్ ది హానరబుల్ స్పెషల్ కోర్ట్ ఆఫ్ ఎస్పీఈ అండ్ ఏసీబీ కేసెస్ విజయవాడ. దిస్ ఈజ్ ఫర్ ఫేవర్ ఆఫ్ కైండ్ ఇన్ఫర్మేషన్ డీటెయిల్స్ ఫాలోస్. ఇది మొట్టమొదట డీడీ ఏసీబీ నుంచి నాకు వచ్చినటువంటి కమ్యూనికేషన్. ఇక రెండవది ప్రజెన్స్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చింది. దట్ ఈజ్ ఆల్సో ప్రజెన్స్ డిపార్ట్మెంట్ డిస్ట్రిక్ట్ జైల్ విజయవాడ రిమాండ్ ప్రిజనర్ 1573 కింజరాపు అచ్చెన్నాయుడు సన్ ఆఫ్ దాలినాయుడు ఏజ్ 50 ఇయర్స్ ఇన్ క్రైమ్ నెంబర్ 04/RCO/CIU/ACB విజయవాడ 2020 ఆఫ్ యాంటీ కరప్షన్ బ్యూరో సిఐయు విజయవాడ సెంట్ టు GGH గుంటూరు త్రూ ఏఆర్ ఎస్కార్ట్ పార్టీ విజయవాడ ఫర్ మెడికల్ ట్రీట్మెంట్ యాజ్ పర్ ది హానరబుల్ కోర్ట్ ఆర్డర్స్ ఇన్ఫర్మేషన్ సబ్మిటెడ్ రిగార్డింగ్. ఇది రెండోది జైల్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చింది. ఇక మూడవది ఆఫీస్ ఆఫ్ ది కోర్ట్ ఆఫ్ స్పెషల్ జడ్జ్ కోర్ట్స్ క్రిమినల్ అరెస్ట్ అండ్ రిమాండ్ ఆఫ్ శ్రీ కింజరాపు అచ్చెన్నాయుడు మెంబర్ ఆఫ్ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇంటిమేషన్ యాజ్ పర్ రూల్ 17 ఆఫ్
criminal rules of practice submitting regarding crime number 4 by RCO CIU ACB 2020 of Anti-Corruption Bureau CIU ACB Vijayawada Police Station registered for the offences under Section 13(1)(a), C and D, read with Section 13(2) of Prevention of Corruption Act 1988 and under Section 409, 420 and 120B of India Penal Code. ఇది మూడో ఇంటిమేషన్. కాబట్టి ప్రొసీజర్స్ సరిగా అబ్జర్వ్ చేయలేదు, కమ్యూనికేషన్ లేదన్నటువంటిది ఇట్ ఈస్ నాట్ కరెక్ట్. అన్నీ కూడా ప్రొసీజరికల్గానే వాళ్ళు చేయటం జరిగింది. అది మీకు ఒకసారి తెలియచేద్దామని చెప్పి ఈ ఇన్ఫర్మేషన్తో మీ దగ్గరికి రావడం జరిగింది. ఇక తర్వాత మనకి జనరలీ దిస్ కైండ్ ఆఫ్ వైట్ కాలర్ అఫెన్సెస్ ఆర్ కమిటెడ్ బై దోస్ పర్సన్స్ హూ ఆర్ డ్రెస్డ్ ఇన్ డీసెంట్ కలర్స్. మనీ లాండరింగ్ చట్టంలో మనకి యాక్చువల్గా ఇదే కాదు, ఇప్పుడు ఇది మనకి స్కామ్లో దొరికింది. దీని చుట్టూ అనేకమైనటువంటి డైమెన్షన్స్ కూడా ఉంటాయి. మనీ లాండరింగ్ కింద ఐపీసీ సెక్షన్ 120B, అలాగే నేరపూరితమైనటువంటి క్రిమినల్ కాన్స్పిరసీ కూడా యాడ్ చేస్తే మొత్తం వ్యవహారం వెనుక ఎందరున్నారు అన్నటువంటిది కూడా తెలుస్తుంది. ఈ రకంగా వందల కోట్ల ప్రజాధనాన్ని నిబంధనలకు విరుద్ధంగా దారి మళ్లించి దోచేసిన డబ్బుని మనీ లాండరింగ్ చట్టం ప్రకారం క్రైమ్ ప్రొసీడ్స్ ఉంటాయి. ఆ డబ్బుని నిష్కలంకమైన డబ్బుగా, అనగా అన్టైంటెడ్ డబ్బుగా చూపిస్తూ వివిధ లావాదేవీల్లో వాడుకునే మదుపు పెట్టి ఆస్తులు కూడబెట్టడం, ఇది చట్ట ప్రకారం చాలా పెద్ద నేరం. సెక్షన్ 4 దీనికి మామూలుగా 7 ఏళ్లకు తక్కువ కాకుండా ప్రొసీజర్స్ ప్రకారం ఇవి ఏ విధంగా పనిష్మెంట్స్ ఉంటాయన్నటువంటిది అది వాళ్ళ చట్టంలో పేర్కొన్నట్టుగా వాళ్ళు తీసుకుంటారు. ఇది అయితే ఈ విధంగా జరుగుతున్నటువంటి దాంట్లో పేపర్లో కూడా చాలా వరకు చూసాం. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ, మరి ఈజ్ ఏ సీనియర్ మోస్ట్ లీడర్ ఇన్ ద స్టేట్, 3 తడబులుగా ముఖ్యమంత్రిగా చేశారు, వారికి అపారమైన అనుభవం ఉందని చెప్పుకుంటారు. నేరాలకు బీసీలకు సంబంధం ఏమిటండి? అచ్చెన్నాయుడు బీసీ అయితే నేరాన్ని వదిలేద్దామా? షల్ వి లీవ్ దిస్ కేస్? వదిలేద్దామా? ఇది బీసీలందరికీ చంద్రబాబు నాయుడు గారు ఆపాదించడం నేను చాలా బాధపడుతున్నాను. ఇట్స్ ఏ క్రైమ్, ఇది ఒక నేరం. ఈ క్రైమ్కి ఎవరూ అతీతులు కాదు, బీసీలు కాదు, ఓసీలు కాదు, ఎవరూ అతీతులు కాదు. ఇప్పుడు దీనివల్ల బీసీలని చెప్పి 10 సార్లు మాట్లాడుతూ ఈ నేరాన్ని బీసీలని చూపిస్తూ ఒక విధంగా బీసీలను అవమానిస్తున్నారు. ఈ క్రైమ్ జరిగినప్పుడు అది బీసీయా, ఎస్సీయా, ఎస్టీయా, లేదు ఓసీయా అన్నటువంటిది ప్రశ్న కాదు కదా. క్రైమ్ ఈజ్ ఏ క్రైమ్. క్రైమ్ అండ్ డీల్ చేస్తుండేటప్పుడు ఒక పెద్ద మనిషిగా మీరు ఇలాంటి మాట్లాడడం అది ఎంతవరకు సమంజసం? నేను అడుగుతున్నాను చంద్రబాబు నాయుడు గారిని, చంద్రబాబు నాయుడు గారు
మీ ప్రభుత్వంలో ఈ అవినీతి జరిగిందా లేదా? స్ట్రైట్గా క్వశ్చన్ చేస్తున్నా. బీసీ అయితే నేరం చేస్తే వదిలేయాలా? నేను అందుకే అంటున్నాను, నేను నేమేమి నేరం చేయలేదు అని మీరు అనుకుంటే, నిన్న మీరు చెప్పారు అచ్చెన్నాయుడు గారికి అలాంటి సంబంధం లేదు దీంట్లో అని. వెన్ దెర్ ఇస్ ఎ ఇన్వెస్టిగేటింగ్ క్రైమ్ ఏజెన్సీ, వాళ్ళు ఒకవైపు నుంచి చేస్తుంటే మీరు నేరం లేదని చెప్తున్నారు. పోనీ ఎవరు చేసి ఉంటారు చెప్పండి? ఆయన చేయలేదు, ఇంకెవరైనా చేశారా? ఆయన చేశారన్నటువంటిది ఆధారాలు ఉన్నాయని వాళ్ళు అరెస్ట్ చేశామని ఏసీబీ వాళ్ళు బల్ల గుద్ది చెప్తున్నారు. పోనీ ఇంకెవరైనా చేశారా? మీకేమైనా ఐడియా ఉంటే చెప్పండి. అచ్చెన్నాయుడు కాదు, ఇంకెవడైనా చేశాడని ఉంటే చెప్పండి. ఒకవేళ అచ్చెన్నాయుడే నేను ఈ నేరం చేయలేదని అంటే గుడ్, వెరీ గుడ్, లెట్ హిమ్ ప్రూవ్ దట్ ఈజ్ ఇన్నోసెంట్. నేను నేరం చేయలేదనుకుంటే బర్డన్ ఆఫ్ ప్రూఫ్, బర్డన్ ఆఫ్ ప్రూఫ్ అని అచ్చెన్నాయుడు ఆయన రుజువు చేసుకోవాలా? ఇంకోటి అంటున్నారు, మీరు గోడగిని తెల్లి తీసుకొని వచ్చారు అచ్చెన్నాయుడిని, ఇది కరెక్ట్ కాదు. ఓకే, ఇది ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ, వాళ్ళు ముందే ఇంటిమేషన్ ఇస్తారు. మరి ఇవాళ ఏది వాళ్ళ ముందున్నటువంటి ప్రత్యామ్నాయాలు ఏముంటే అవి ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ అధికారులు అన్వేషిస్తారు, దాని ప్రకారం అరెస్ట్ చేస్తారు. దాక్కున్నటువంటి వాడిని పట్టుకునే బాధ్యత వాళ్ళదే కదా. ఇవాళ గోడకి ఇంత కాదు, అవసరం అనుకుంటే ఆకాశంలో ఉన్నా భూమిలో నక్కినా భూమి బదులు కొట్టైనా సరే ఏజెన్సీ ఖచ్చితంగా పట్టుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది. అది వాళ్ళ ఫండమెంటల్ డ్యూటీ, అది వాళ్ళ ప్రైమ్ డ్యూటీ. దానికోసం అన్నటువంటిది తీసుకొని వచ్చేసినారని రాజకీయ లబ్ధి కోసం మీరు బీసీలను అవమానించడం సరికాదు బాబు. ఇట్స్ నాట్ ఫైర్, ఇట్స్ నాట్ కరెక్ట్. ఇవాళ మా బీసీలందరినీ మీరు ఈ బురదని మా మీద జల్లుతున్నారు. మీ పార్టీలో ఉన్న ఒక శాసనసభ్యుడు చేసినటువంటి క్రైమ్ తాలూకా బురదని మా బీసీలందరి మీద, బలహీన వర్గాలందరి మీద మీరు బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారు. ఈ నేరాన్ని అడ్డం పెట్టుకుని మీరు బీసీల్లో చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు, ఇది కరెక్ట్ కాదు. ఇంకోటి అంటున్నారు, అచ్చెన్నాయుడు ఉగ్రవాద బందిపోట అలా అరెస్ట్ చేశారంటున్నారు. అచ్చెన్నాయుడు ఉగ్రవాద బందిపోటని మేమెవరు అనలేదే, క్రైమ్ ఏజెన్సీ ఏసీబీ వాళ్ళు తీసుకొని ఆధారాలు ఉన్నాయని చెప్పి, ఇందులో ప్రైమేఫైసీ ఉందని చెప్పి అరెస్ట్ చేశారు. సరే, అచ్చెన్నాయుడు ఉగ్రవాదో లేదు బందిపోటో మీరే చెప్పాలా? మీ క్యాబినెట్లోనే పనిచేశారు కదా, మాకంటే మీరు చెప్తే బాగుంటుంది. తర్వాత గాంధీ విగ్రహాల దగ్గర, అంబేద్కర్ విగ్రహాల దగ్గర ధర్నాలు సత్యాగ్రహాలు చేస్తున్నారు, ఏంటండి అన్యాయం? నాకు అర్థం కాదు. మీరు ఇవాళ ఒక నేరస్తుడిని తీసుకొని ఏమైనా స్వాతంత్రోద్యమంలో అసువులు బాసినటువంటి కుటుంబం ఇదే అంటే తీసుకొని వెళ్ళారు, తీసుకొని వెళ్ళారు, నేరం చేశారు, తీసుకొని వెళ్ళారు. ఒక స్వాతంత్ర సమరంలో పాల్గొన్న స్వాతంత్ర సమరయోధుడా? లేదు, కార్గిల్ వార్లో పార్టిసిపేట్ చేసినటువంటి వీరయోధుడా? లేదు, కరోనా కోసం పోరాడిన యోధుడా? ఏమని గాంధీ విగ్రహాల దగ్గర
అంబేద్కర్ విగ్రహాల దగ్గర ఈ ధర్నాలు చేసి ప్రొటెస్ట్ యాజిటేషన్ కార్యక్రమాలు ఏంటిది? ఎక్కడికి మీరు తీసుకెళ్తున్నారు? నేరాలు నేరాలుగా ఉన్నప్పుడు ఖండించాలి. ఇవి దానివల్ల ఆ మహనీయుల్ని మహాత్ముల్ని మనం అవమానించినట్లు కాదా? ఇది మీరిప్పుడు బీసీల కోసం మాట్లాడుతున్నారు. ఇది బీసీలకి ఎస్సీస్కి ఎస్టీస్కు బలహీన వర్గాలందరినీ కూడా మీరు అవమానపరచడమే. మీ పార్టీలో ఉన్న ఒక శాసనసభ్యుడు నేరం చేస్తే ఆ నేరాన్ని మేమెందుకండి బలవ్వాలి? ఆ నేరం వీళ్ళెందుకు పులుముకోవాలి? ఆ నేరంతో వాళ్ళకి అఫిలియేషన్ చేయడం ఏంటండి? నేరస్తుడు నేరం ఆ లైన్లో చూడండి. మీరు అలా మాట్లాడితే బీసీలకు ఇంకా మీ మీద ఏ విధంగా నమ్మకం ఉంటుందండి? కాబట్టి ఇలాంటివి సరైనటువంటి పద్ధతి కాదు. ఇది వీటిల్ని బాధ్యత కలిగినటువంటి వ్యక్తులు మనం ఖండించాలి. ఖండించకుండా మనం ఈ విధంగా చేయడం మూలంగా అది తప్పు కదా. రెండోది, ఇప్పుడు రేపు ఉదయం ఈ కేసులో పర్ఫెక్ట్గా డీల్ చేస్తే మనీ లాండరింగ్ కూడా అట్రాక్ట్ అవుతుంది, అలాగే మనీ లేయరింగ్ కూడా అట్రాక్ట్ అవుతుంది. మనీ లాండరింగ్ చట్టంలో సెక్షన్ 3 and 4 కూడా యాడ్ చేయాల్సి ఈ కేసుకు సంబంధించి. మనీ లేయరింగ్ అంటే అందులో వచ్చినటువంటి డబ్బుని ఎవరెవరి ఖాతాల్లో వేశాం, ఇవన్నీ కూడా చూడవలసి వస్తుంది. ఇది ఈ చట్టానికే మనీ లాండరింగ్ చట్టం అనుబంధంగా లో అనుబంధంగా ఉన్నటువంటి రెండవ పేరా పార్ట్2లో పేర్కొన్న ఆర్థిక నేరాలకు ఏకంగా 10 ఏళ్ళు తక్కువ లేకుండా జైలు శిక్ష ఉంటుంది. ఇది నేను ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే ఇంత పెద్ద నేరాన్ని డిటెక్ట్ చేస్తుండేటప్పుడు మనం వాళ్ళని ఈ బీసీలని తర్వాత ఎత్తుకొచ్చారని కిడ్నాప్ చేశారని ఈ విధమైనటువంటి ఆరోపణలు చేయడం సరైనటువంటిది కాదు. ఇది దీనికి సంబంధించి నాకు వచ్చినటువంటి సమాచారంలో వీళ్ళతో జతకట్టిన కొందరు టెక్కలి అక్రమ గ్రానైట్ మైనింగ్ లీజుదారులు, పాలిషింగ్ యూనిట్ల వాళ్ళు కూడా వీళ్ళ బ్లాక్ మనీ వైట్ చేయడంలో తోడ్పడ్డారన్నటువంటి ఆరోపణలు కూడా ఉన్నాయి. ఆ లైన్లో కూడా వాళ్ళు ఎంక్వైరీ చేస్తున్నారు. అఫ్ కోర్స్ దట్ ఆల్ షుడ్ కమ్ టు ది ఫ్యాక్ట్స్. తర్వాత దీని మీదను మరొకసారి డిస్కస్ చేసుకోవచ్చు. కానీ నేనేమంటున్నానంటే ప్రొసీజర్స్ ప్రకారమే అరెస్ట్ చేశారు. అరెస్ట్లో నాకు ముందుగానే ఇంటిమేషన్ పంపించారంటే ఇప్పుడు మీరు అరెస్ట్ చేసే ముందు చెప్పాలి కదండి. అరెస్ట్ చేసే ముందు అభ్యర్థి దొరుకుతాడో లేదో తెలియదు కదా. ఇప్పుడు మనం ధర్నాలు చేస్తుంటాం, ధర్నాల్లో అరెస్ట్ చేసిన తర్వాత ఇన్ఫర్మేషన్ వస్తుంది.